తెలంగాణలో లీగల్ నోటీసుల రాజకీయం నడుస్తుందా అంటే నిజమనే అనిపిస్తోంది. ఇటువలే మంత్రి సురేఖ బిఆర్ఎస్ నేత కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. అదే క్రమంలో సురేఖపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సురేఖ సైతం కేటీఆర్ కి లీగల్ నోటీసులు పంపనుంది. దీంతో తెలంగాణలో లీగల్ నోటీసుల రాజకీయం మొదలైందని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్ ఇన్ స్పాట్ లైట్. తెలంగాణలో లీగల్ నోటీసుల రాజకీయం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ కోర్టు గుమ్మం తొక్కుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో ఒక అడుగు కిందకు దిగిన మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ కేటీఆర్ మాత్రం ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కొండా సురేఖ ప్రణాళికాబద్ధంగా కావాలని, తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం పదే పదే అబద్ధాలు ఆడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకుని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమన్నారు కేటీఆర్. మరోవైపు తనపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో, ఫోటోలతో ట్రోల్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఈ విషయంలో హరీష్ రావు మనసున్న మనిషిలా స్పందించారని, కానీ సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని సురేఖ ఆరోపిస్తున్నారు. దసరా పండుగ ముందు ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదన్నారు. ప్రతిదానికి ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ తన మీద ట్రోల్ చేసిన దానిపై ఎందుకు స్పందించలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. ఫోటోలు మార్ఫింగ్ చేయాలనుకుంటే తాము కూడా చేయగలమని అన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నేత మెదక్ ఎంపీ దుబ్బాక రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ మెడలో నూలుదండ వేశారు. రఘునందన్ రావు సురేఖ మెడలో నూలుదండ వేయడంపై బీఆర్ఎస్ నేతలు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు సురేఖ. ఇదే క్రమంలో కొండా సురేఖ తప్పు మాట్లాడలేదని, మేము కూడా కేటీఆర్ కు నోటీసులు ఇస్తామని సురేఖ తరపున లాయర్లు చెబుతున్నారు. దీంతో తెలంగాణలో నోటీసుల రాజకీయం మొదలైందని చర్చ నడుస్తోంది. మరోవైపు తన కుటుంబంతో పాటు కుమారుడు నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తరుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఒకపక్క కేటీఆర్, మంత్రి కొండా సురేఖ మధ్య నోటీసుల రగడ జరుగుతుంటే, మరోపక్క బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కూడా కాంగ్రెస్ ఎంపీపై లీగల్ నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్కు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్లో హరీష్ రావుకు వాటాలు ఉన్నాయని అనిల్ కుమార్ ఆరోపించారు. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని హరీష్ రావు అనిల్ కుమార్కు నోటీసులు పంపారు. రాజ్యసభ ఎంపీగా తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకుని హుందాగా వ్యవహరించాలని సూచించారు. లేని పక్షంలో క్రిమినల్ సివిల్ చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. మరోవైపు తన ఆరోపణలపై ఎన్ని లీగల్ నోటీసులు పంపినా వెనకడుగు వేసేదే లేదని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. మొత్తానికి లీగల్ నోటీసుల రాజకీయం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ లీగల్ నోటీసులు పంపుతున్నారు. ఇప్పటికే చాలా కేసులలో సంబంధిత వ్యక్తులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తాజా కేసులతో నేతల పరిస్థితి ఏం కాబోతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి.